మంచిర్యాల జిల్లాలో నిలవి గడుస్తున్న వరద బాధితుల కష్టాలు మాత్రం వేయడం లేదు వరదల్లో సర్వస్వం కోల్పోయి తాము రోడ్డును పడితే తమను పలకరించిన వారి లేనని ఎన్టీఆర్ నగరవాసులు వాపోతున్నారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన మా కష్టాలు మాత్రం మారటం లేదని మండిపడుతున్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వరద కష్టాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు జిల్లాను వరదలు వీడినప్పటికీ కూడా వరద బాధితుల కష్టాలు మాత్రం వీడడం లేదు కోట్లలో ఆస్తి నష్టంతో పాటు పూర్తి స్థాయిలో నిల్వ నీడలేని పరిస్థితులు మంచిర్యాల జిల్లాలో నెలకొన్నాయి మనం ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్లో ఉన్నాము మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఏదైతే వరద ముంపులో పూర్తిగా ఇండ్లు కోల్పోయి రోడ్డున పడ్డ పరిస్థితి ఇక్కడ నెలకొన్నది ఏదైతే ఇటు ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి సర్వే చేశారు తప్ప ఆర్థిక ఫలాలు కూడా అందలేదనేసి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి కాలనీకి సంబంధించిన కొందరు ప్రజలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వరదల అనంతరం వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా చెప్పండి అమ్మా ఇప్పుడు వరదలు వచ్చేసి ఇప్పటికీ ఐదు నెలలు అయిపోయింది మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా ఫలాలు అందాయా లేకపోతే పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు మాకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏ నష్టపరిహారం అందలేదు మాకు ఇండ్లు కూలిపోయినాయి అన్ని కూలిపోయినా కానీ మాకు ఏ ప్రభుత్వం సాయం చేయలేదు ఇప్పటికైనా దయచేసి మాకు మాకు సరిపోయేంత నష్టపరిహారం మాకు అందించండి మేము ఎలా ఈ ఇల్లులు ఎలా కట్టుకోవాలో మాకు అర్థం కావట్లేదు మా నష్టపరిహారం మాకు అందిస్తే మేము మీకు రుణపడి ఉంటాము మా నష్టపరిహారం అందించకపోతే మీకు ఇక అదే మీకు తెలియాలి మీరు పెద్దలు మీకు చెప్పే అవసరం లేదు మా నష్టపరిహారం మాకు అందించండి మేము పేదలము మేము ఎలా కూడి పెట్టుకున్నాము ఎంత కష్టపడి ఎంత సంపాదించుకున్నామో మీకు మీకు తెలియదు మేము రూపాయి రూపాయి సంపాదించుకొని చిన్న గుడి కట్టుకుంటే ఆ గూడు నష్టపరిహారంలో వరదలకు కూలిపోయింది ఆ నష్టపరిహారం మాకు అందించండి మాకు ఇవ్వకుండా పర్లేదు కనీసం మాకు మా గుడు తయారు చేసి మాకు ఇవ్వండి లేకపోతే మరి పెద్ద ఎత్తున మిమ్మల్ని మళ్ళీ ధర్నా చేసి మిమ్మల్ని ఎక్కడ గుంజానో అక్కడ గుంజుతాము దయచేసి ప్రభుత్వం గుర్తించి మా నష్టపరిహారం మాకు అందించండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు గతంలో మీరు ఎప్పుడైనా ఈ వరదలు చూస్తారు ఇక్కడ ఇక్కడ పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి మీకు ఇదే కష్టం పడుతున్నా సార్ ఆడ ఆడ పని చేసినా కానీ పని సో దొరుకుతలేదు సార్ మేము ఏం ఏం చేసాం చెప్పండి ఈ ఉండే ఇల్లు లేదు తిన్నాం ఒక బట్ట లేదు అడక తిన్నట్టు అయింది మా బతు మీరే చూడాలి ఎట్లా చేసిన ఒక పిల్లగాడు ఉన్నది తెత్తే సరిపోదు అది ఏం చేస్తుంది మరి ఇట్లా ఉన్నది మా పట్టు ఏం లేదు మాకైతే ఒక్క ఆళ్ళు ఇల్లు ఇస్తేనే బట్టలు కట్ కట్టుకున్నాం అది మీరే ఎట్లా చేయాలి ఎట్లా మాకు ఇల్లు అయితే లేదు సార్ మీరు నా చేయాలి మాకు ఇల్లు అయితే కావాలి కొద్దిగా మీరే సాయం చేయాలి అమ్మ చెప్పండి అమ్మా అసలు పరిస్థితులు మీ ఎలా ఉన్నాయి ఇప్పుడు పూర్తి స్థాయిలో మీ ఇల్లు కూలిపోయి రోడ్డు ఉన్నారు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇల్లు కూలిపోయినాయి సార్ మా ఏమి లేదు ఇల్లు వేయ బోర్లు పోయినాయి అన్ని పోయినాయి గ్యాస్ పోయింది ఏమీ లేదు రోడ్ మీద ఉన్నాం మేము ఇప్పుడు ఏం చేయాలన్నా మాకు అర్థమైతే లేదు చేయని పరిస్థితులు ఉన్నాం ప్రభుత్వం మాకు ఏమి ఇవ్వలేదు గవర్నమెంటు ఏదైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఏమి సాయం కూడా చేయలేదు మాకు ఇల్లు అయితే మొత్తానికి పోయింది ఏమి లేవు తిందామంటే కూడా అండుకుందామంటే బోర్లు కూడా లేవు మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఎన్టీఆర్ నగర్లో ఇంతవరకు వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేరు సాయం చేసిన వాళ్ళు లేరు మరి ఏం చేస్తారో ప్రభుత్వానికి తెలుసు నాకైతే బాగా బాధ ఉన్నది సారు ఇబ్బంది ఉన్న బాధ బాగున్నది మీకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎవరన్నా ప్రజాప్రతినిధులు వచ్చారా మీకు ఏమైనా భరోసా ఇచ్చారా ఎవరు ఏమి ఇవ్వలేదు ఎవరేం చెప్పలేదు ఏం భరోసా ఇవ్వలేదు మేమే బాధపడకుంటుంటాన్నాం ఎవరు కూడా రాలేదు ఎవరు కూడా ఏమి ఇయ్యలేదు బాగా ఇబ్బందులు ఉన్నాయి బాగా కష్టాలలో ఉన్నాం మేము చాలా ఇండ్లు కూలిపోయినాయి ఎవరొచ్చి చూసిన వాళ్ళు లేరు ఎవరొచ్చి ఆదుకున్న వాళ్ళు లేరు కష్టాలు ఎక్కువ ఉన్నాయి అంతే సార్ మాకు కష్టాలే బాగున్నాయి నాలుగు నెలలకు మూడు వందల ఎనిమిది వంద మూడు వేల ఎనిమిది వందల రూపాయలు వేసారు సార్ మూడు వేల ఎనిమిది వందలు అయితే దేనికి మొదలైతే మాకు ఇక ఏమి ఇవ్వలేదు వాళ్ళు వచ్చినప్పుడు కూడా నీళ్ళు వస్తానే అని కూడా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు రాత్రి రెండు గంటలకు నీళ్ళు వస్తే ఒక పిల్లని తీసుకొని వెళ్ళిపోయినాం మొత్తం నష్టమైంది మాకు బాగా నష్టపోయినాం సార్ మేము ఇప్పటికీ వచ్చి ఆరు నెలలు వరదలు వచ్చి ఒక ఐదు వందల పైకి చిలు కుటుంబాలు ఎన్టీఆర్ నగర్లో ఇలా రోడ్ల మీద పడి వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు ఆరు మేము మా పక్కనే ఉన్నటువంటి మా కలెక్టర్ గారు మా పక్కనే ఉంటారు కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాం మేడం ఆరు నెలలు అవుతుంది ఇప్పటివరకు వాళ్ళ బతుకులు మొత్తం రోడ్డు మీద ఉన్నాయి వాళ్ళ బోర్డు కానీ వాళ్ళ పిల్లల స్కూల్ బ్యాగులు కానీ అంతా ఆస్తి నష్టం జరిగింది ఆదుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా మేము ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం అదేవిధంగా మాకు ఆనుకొని మన ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా మా పక్కనే ఉంటారు ఎమ్మెల్యే దివాకర్ రావు దగ్గరకు పోయి అయ్యా మా పరిస్థితికి ఇది మమ్మల్ని చూడండి అని చెప్పేసి అంటే నాకు కూడా నీళ్ళు వచ్చినాయి మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి మాకు నష్టపరిహారం జరిగింది మాకే దిక్కులేదని చెప్పేసి చెప్పారు మరి ఇలా ఈ ప్రజలను చూసే నాదులు లేడు ఇలా కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ఇలా మార్చింది వాళ్ళ రాజకీయం కోసమే తప్ప వాళ్ళ కుటుంబం కోసమే తప్ప ఇలా పేద ప్రజల బతుకులు ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి ఇంకా దిగజారిపోతున్నాయి తప్ప పేద ప్రజల బతుకులు ఇలా వెలుగులోకి వచ్చే పరిస్థితి లేదు మేము వెంటనే తెలియజేస్తున్నాం ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో దాన్ని అధికారులతోటి అంచనా వేసి ఇష్టపరిహారం చెల్లించే విధంగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం ఏదైతే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి కుటుంబ పాలన పెంచుకుంటుంది తప్ప వరద ముప్పులో సర్వస్వం కోల్పోయిన తమకు మాత్రం ఎటువంటి నష్టపరిహారాలను అందించలేదు అనేసి వరద బాధితులు అంటున్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకొని తక్షణమే వారికి ఆర్థిక సాయం చేయాలనేసి వారు కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్టు రాముతో శ్రీనివాస్